చరణ్ తేజ్. మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ కూడా తన కెరియర్ లో కొన్ని సినిమాలని వదిలేసుకున్నాడు. అందులో ముఖ్యమైనవి ఎటో వెళ్లిపోయింది మనసు, ఓకే బంగారం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం రామ్ చరణ్ తో తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ అది కుదరకపోవటంతో అది నాని చేతికి వెళ్ళింది. మణిరత్నం దర్శకత్వంలో తెలుగులో వచ్చి విజయవంతమైన ఓకే బంగారం చిత్రం కూడా రామ్ చరణ్ చేయాల్సి ఉన్నప్పటికీ అది పట్టలేకలేదు. అల్లు అర్జున్ వదిలేసిన కొన్ని కథలు కూడా వెండితెరపై కాసుల వర్షం కురిపించాయి. రవితేజ నటించిన భద్ర, నాగ చైతన్య నటించిన 100% లవ్ చిత్రాల్లో మొదటగా హీరోగా అల్లు అర్జున్ అనుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల ఆ చిత్రాలు అల్లు అర్జున్ వదిలేశాడు. ఆ తర్వాత ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. మంచు మనోజ్, రామ్ చరణ్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చిన సినిమా రచ్చ. కానీ మొదట ఆ సినిమాలో హీరోగా మంచు మనోజ్ ను అనుకున్నప్పటికీ అతడు ఆ కథని తిరస్కరించడంతో ఆ కథ రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఇక నాని, తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అయిన చిత్రం రాజారాణి. ఈ చిత్రంలో మొదటగా ఓ పాత్రకు నానిని హీరోగా అనుకున్నప్పటికీ నాని ఆ కథను తిరస్కరించడంతో తమిళ హీరోలను పెట్టి సినిమాని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు ఆ చిత్ర దర్శకుడు అట్లీ శర్వానంద్. కథాపరమైన చిత్రాలు చేస్తూ విజయాలని అందుకుంటున్న శర్వానంద్ కూడా రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలని వదిలేసుకున్నాడు. అందులో ఒకటి విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి కాగా, మరొకటి నాని నటించిన జెంటిల్మ్యాన్. అర్జున్ రెడ్డి చిత్రాన్ని కొన్ని కారణాల వల్ల తాను వదులుకున్నట్లు శర్వానంద్ స్వయంగా చెప్పాడు. హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు వదిలేసిన ఎన్నో పాత్రలు కూడా ఇతర హీరోయిన్లు నటించి కొన్నిసార్లు విజయాలని సొంతం చేసుకున్నారు. ఆ హీరోయిన్లెవరో ఇప్పుడు చూద్దాం. అనుష్క, ప్రభాస్ అనుష్క మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు భావిస్తాడు. అందులో భాగంగా లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన రెబల్ చిత్రంలో మొదటగా హీరోయిన్ గా అనుష్కను అనుకున్నప్పటికీ ఆమె డేట్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె స్థానంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. సమంత, రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి నటించిన ఎవడు చిత్రంలో మొదట హీరోయిన్ గా సమంతను అనుకున్నప్పటికీ ఆమె బిజీగా ఉండటంతో ఆమె స్థానంలో శృతి హాసన్ నటించింది. నిత్య మీనన్, నాని డబుల్ యాక్షన్ లో నటించిన చిత్రం జెంటిల్మ్యాన్. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా నిత్యా మీనన్ను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. సో ఇవన్నమాట మన హీరో హీరోయిన్లు మిస్ అయిన చిత్రాలు. మరి ఈ చిత్రాలలో ఏ హీరో అరేరే ఈ సినిమా మిస్ అవ్వకపోతే బాగుండేది, లేకపోతే ఈ హీరోయిన్ ఈ సినిమా మిస్ అవ్వకపోతే బాగుండేది అని మీకు అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మిస్ అవ్వకండి.